పథకం ప్రకారం తనపై కుట్ర పన్నారని మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఆరోపించారు. మంత్రివర్గం నుంచి బర్తరఫ్పై ఆయన స్పందించారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామాకు సిద్ధమని హుజూరాబాద్ ప్రజలతో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటానని ఈటల తెలిపారు. చావునైనా బరిస్తా ఆత్మగౌరవాన్ని వదులుకోరాడారు. శాసనసభాపక్ష నేతగా కేసీఆర్ తనకు అవకాశం కల్పించారని ఉద్యమ నేతగా మంత్రిగా పార్టీకి మచ్చ తెచ్చే ప్రయత్నం చేయలేదని చెప్పారు. కేసీఆర్ ఆయన శక్తిని మొత్తం తనపై పెట్టారని ఒకవైపు రెవెన్యూ విజిలెన్స్ ఫారెస్ట్ అధికారులతో విచారణ జరిపించారని చెప్పారు. ఇలాంటి చర్యలు కేసీఆర్ గౌరవాన్ని పెంచమని ఈటల వ్యాఖ్యానించారు. ఎవరినైనా అరెస్టు చేసే అధికారం ప్రభుత్వానికి ఉంటుందని అలాగే తనపైన కేసులు పెట్టారని చెప్పారు. తన మొత్తం ఆస్తులపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని అప్పుడే వాస్తవాలు బయటపడతాయని చెప్పారు. ఈటలపై వచ్చిన భూకబ్జా ఆరోపణలను నిర్ధారిస్తూ రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి మెదక్ జిల్లా కలెక్టర్ నివేదిక పంపిన నేపథ్యంలో ఆయన్ను రాష్ట మంత్రివర్గం నుంచి తొలగించారు. ముఖ్యమంత్రి సిఫార్సు మేరకు ఈటల రాజేందర్ను మంత్రివర్గం నుంచి తప్పిస్తున్నట్లు పేర్కొంటూ గవర్నర్ కార్యాలయం నిన్న రాత్రి ప్రకటన విడుదల చేసింది. నేను లేకుండా చుట్టుపక్కల వాళ్ళు ఎవరు లేకుండా కొలవడం అనేది న్యాయసమ్మతం అయితుందా? ముఖ్యమంత్రి గారు, మీరు అపారమైన అనుభవం ఉన్న వాళ్ళు. మీరు ఇవాళ ఏ ఊర్లో కూడా ఏ కలెక్టరేట్ లో ఏ ఎంఆర్ఓ ఆఫీసులలో దీనికి భిన్నమైన పని జరగదు. ఒకవేళ అసైన్మెంట్ భూములు ఉన్నాయని తెలిస్తే దాన్ని చూసుకొని రాసుకోవాల్సినటువంటి వ్యక్తి ఎంఆర్ఓ కలెక్టర్ గారు రిపోర్ట్ ఇయ్యరు. ఇవాళ నేను మళ్లీ మీకు విన్నవిస్తున్నాను. రాజ్యం చాలా గొప్పది, చాలా శక్తివంతమైంది. మాకెప్పుడు మీరు ఒక రెండు మాటలు చెప్పేది, రాజ్యానికి ఎవరినైనా అరెస్ట్ చేసేటువంటి అధికారం ఉంటుంది, రాజ్యానికి ఎవరి మీదనైనా ట్యాక్స్ వేసే అధికారం ఉంటుంది. నీకుంటుంది, నువ్వు ముఖ్యమంత్రి కాబట్టి, నీకు ఎదురు చెప్పేటోడు ఎవరు లేడు కాబట్టి తప్పకుండా నా మీద కేసు పెట్టే అధికారం ఉండొచ్చు, నాకు ఫైన్ కట్టే ఫైన్ వేసేటువంటి అధికారం నీకు ఉండొచ్చు. కానీ చట్టం అంటూ ఒకటి ఉంటుంది. మీరు ఇవాళ ముఖ్యమంత్రిగా ఎన్నికైంది చట్టబద్దంగా, చట్టాన్ని గౌరవించడం తప్ప చట్టాన్ని వైలేట్ చేయడం కాదు. అధికారం ఉందని ఏది పద్ధతి అది చేసేటువంటి పద్ధతి ఎవరు కూడా హర్షించరు. నేను ఇవాళ మీకు విజ్ఞప్తి చేస్తున్నా, నేను విజ్ఞప్తి చేస్తున్నా, అసలు నా పేరు ఎట్లా పెడతావు? జమున హ్యాచరీ చైర్మన్ జమున గారు, రెండవది మా కొడుకు, రెండవది మా కోడలు. ఇవాళ రాసే దాంట్లో ఎంత నీచం అంటే, జమున వైఫ్ ఆఫ్ నితిన్, అంటే నీ అధికారులకు వాయు వరుసకుడు లేదు, నీ అధికారులకు వాయు వరుసకుడు లేదు. ఇది ఆలోచన చేయి ముఖ్యమంత్రి గారు. మీరు మీకు కూడా కొడుకులుంటారు, మీకు కూడా బిడ్డలుంటారు, మీకు వాయు వరసలు తెలుసు, మీకు కల్చర్ తెలుసు, మీ అధికారులు ఇచ్చిన దాంట్లో పంపిస్తావి.